ట్రెండ్ మారే కొద్దీ రాజకీయాల్లో కొత్త కొత్త సవాళ్ళు కొత్త కొత్త ప్రతిజ్ఞలు ఇంకా చెప్పాలి అంటే కొత్త కొత్తగా తొడలు కొట్టడాలు ఇంకా బస్తీ మీద అంటూ సవాళ్ళు విసిరిడాలు అంటే ఇవి డైలాగ్స్కి సినిమాల్లో చెప్పినప్పుడు హీరోలు విలన్లు చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి కాకపోతే రియాలిటీకి వచ్చేసరికి పొలిటికల్ స్టేట్మెంట్స్లో చాలామంది ఈ మధ్య హీరోలు చెప్పే డైలాగులని తీసుకొచ్చి అక్కడ చెప్పాడు అవి కనుక రేపు పొద్దున బిడ్స్ కొడితే ముఖం చాటేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మధ్యని మరీ ఎక్కువగా పెరిగిపోయాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఆ మధ్య రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం ఖచ్చితంగా అంటూ కేసీఆర్ గారు అప్పుడు కూడా ఒక సవాల్ విసిరారు ఆయన అనుకున్నట్టే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు చంద్రబాబు గారికి ఓకే ఆయన సవాల్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేయాలనుకున్న సవాల్ చేశారు బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు తాజాగా కొంతమంది తెలుగు తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసరడం అది కూడా వడ్డీతో సహా చెల్లిస్తాము అనేది అంటే ఎంతకు ఇంత వడ్డీతో సహా చెల్లిస్తాము అంటే అంటే అక్రమాలు చేస్తున్న వాళ్ళని జైల్లోకి పంపించడం అది తప్పని చెప్పి వడ్డీతో సహా చెల్లిస్తారా లేదంటే భూ కబ్జాలు చేసుకుంటున్న వాళ్ళని భూ బకాసులని అక్రమంగా భూములు ఆక్రమించుకుంటున్న వాళ్ళని అడ్డుకొని జైల్లోకి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వడ్డీలకి మీద వడ్డీలు చెల్లిస్తారా అంటే రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ మీద వడ్డీ చెల్లిస్తాము అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు స్వాధీనం చేసుకున్న వంద ఎకరాలు కాదు మించి వడ్డీకి వడ్డీ ఒక వెయ్యి ఎకరాలు స్వాధీనం చేసుకుంటామన్నా లోపల వెళ్ళిన వేసిన వాళ్ళందరినీ మళ్ళీ బయటకు తీసుకొస్తామన్నా అక్రమాలన్నీ సక్రమాలు చేసేస్తామన ఏంటి వడ్డీల మీద వడ్డీలు చెల్లిస్తాము అనే ప్రతిజ్ఞలు చేస్తున్నారు అలాంటి సవాల్ చేస్తున్నారు దీనికి అసలు కారణం ఏంటి చెప్పాలి అంటున్నారు కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు అంటే ఇక్కడ ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో బురద జల్లే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఈ ప్రతిజ్ఞలు తాజాగా గుంటూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు అలాగే ఆ జిల్లాలో ఉన్న సమన్వయకర్తలు ఆ బాధ్యతలు తీసుకున్న సందర్భంలో చేసిన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ మధ్య అనంతపురంలో కూడా మాజీ ఎంపీ జేసీ దేవాకరెడ్డి గారు కూడా అధికారంలోకి రాగానే ఇంతకు వింత జగన్కి వడ్డీతో సహా బదులు ఇచ్చుకుంటామని చెప్పి ఆయన మీడియా ముందు చెప్పారు ఇప్పుడు మళ్ళీ అదే పందాలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంట మరి ఆ వడ్డీలు ఏంటో ఆ వడ్డీల కథ ఏంటో ఆ కథ కమామేష ఏంటో మరి మళ్ళీ వెళ్ళి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ వడ్డీ లేదు ఇప్పుడే చెల్లిచ్చేస్తే అయిపోతుంది కదా మళ్ళీ ఎన్నికలు వచ్చిన దాకా వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీకి వడ్డీ చెల్లిస్తామంటే ఆ బెదిరింపు ధోరణి అనుకోవాలా ఏంటో మరి అది ప్రజలే డిసైడ్ చేయాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు రేపు పొద్దున్న ఎన్నికల ఫలితాలతో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి